హలో అండి, వెల్కమ్ టు రమాస్ రిలాక్స్. ఈరోజు చింతచిగురు కారం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మనకి సీజనల్గా దొరుకుతుంది కదా చింతచిగురు, దాన్ని మనం స్టోర్ చేసి ఉంచుకుంటే, కారం చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లో వేసుకొని తినొచ్చు, లేదంటే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, లేదా పప్పులు వేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చింతచిగురు అనమాట. ఈ చింతచిగురు ఏం చేశానంటే, నేను ఇంట్లోనే నీడని అలా కడిగేసి ఆరబెట్టేశాను అనమాట. పైన మేడ మీద ఎండలోనే పట్ట కాదు, ఇంట్లోనే ఆరబెట్టాను. అంటే ఎండలో ఆరబెడితే ఏమవుతుందంటే మరీ డ్రై అయిపోయి టేస్ట్ పోతుంది. సో ఇంట్లోనే నీడనే మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా డ్రై అయిపోయిన దాన్ని మనం ఇప్పుడు పౌడర్గా చేసుకుందాం. కారం కొట్టి స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ వేసుకోకూడదండి, ఆయిల్ చాలా కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఒక స్పూను, అలాగే మినప్పప్పు ఒక స్పూను, మినప్పప్పును శనగపప్పు పచ్చిమిరపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పల్లీలు ఒక 2 స్పూన్లు అన్నమాట. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయాలి. ఇప్పుడు కొద్దిగా నూనె పప్పు అన్నమాట. ఇవి కొంచెం చూసారు కదా, మరీ వైట్గా కడిగించుకోకుండా నువ్వులు కొంచెం నల్ల నువ్వులు కూడా మధ్యలో ఉన్నట్లు రెడీ చేయించుకున్నాను నేను. అలాగా కావాలని అలా చేయించాను. నేను నల్ల నూనెలు మంచి హెల్దీ కదా, అందుకోసమే నేను మొత్తం వైట్గా కాకుండా నల్ల నూనెలు ఉన్నట్లుగా కావాలని చెప్పాను. అదే తర్వాత నూనె పప్పు లాస్ట్లో యాడ్ చేసుకోండి, త్వరగా మాడిపోతుంది కదా. వెల్లుల్లి దెబ్బలు పొట్టు ఒలవకుండానే ఒక 6 వేసాను నేను. ఇప్పుడు వేగిపోయింది కదా, ఒకసారి చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత వేరేదే బౌల్లో ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండుమిర్చి, నేనైతే ఒక 8-9 మిరపకాయలు వేసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్లు, మీ టేస్ట్కి తగినట్లు, క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోండి. ఇవి ఇలా డ్రైగానే వేసుకుంటూ సరిపోతుంది. అయిపోయింది చూసారు కదా, డ్రై అయిపోయి అవి కూడా తీసారు. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇవి మనం ఇది అది కలిపి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన చింతచిగురు ఉంది కదండి, దీన్ని ఇంక మనం ఫ్రై చేయక్కర్లేదు అనమాట. చూసారా ఇలా అనిపితే ఎలా అయిపోతుందో, పౌడర్గా అయిపోతుంది కదా. ఇది మనం మిక్సీ జార్ వేసుకొని ముందు ఏంటంటే ఇవి పట్టుకోవాలి పౌడర్. ఇప్పుడు దీనికి తగినట్లు టేస్ట్ తగినట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలాగా మనం కచ్చాపచ్చాగా కొంచెం పట్టిన తర్వాత ఇప్పుడు ఇది వేయాలి, చింతచిగురు వేయాలి. మనకి ఇది సీజనల్గా దొరికేది కాబట్టి ఒక 1-2 మంత్స్ పోయాక కూడా తినడానికి బాగుంటుంది. ఇలా చేసి ఉంచుకున్నప్పుడు టేస్టీగా మనకి చింతచిగురు కారం రెడీ అయిపోయిందండి. దీన్ని ఏంటంటే మనం రైస్లో వేసుకొని తినొచ్చు, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, లేదంటే ఆయిల్ వేసుకొని తిన్నా బాగుంటుంది. అంటే ఏదైనా కూర లేనప్పుడు మనకి ఇలా వేసుకొని తినొచ్చు, లేదంటే ఏదైనా ఫ్రై కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. పొల్లు పొల్లుగా కారంగా ఉంటుంది. ఇది ఒక 2-3 మంత్స్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఫ్రిడ్జ్లో పెడితే,
బయట అయితే ముప్పలు వేస్తాం కాబట్టి పాడవుతుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే చింతచిగురు తిన్నట్లు మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు దొరకదు కాబట్టి, ఈ సీజన్గా దొరుకుతుంది కాబట్టి ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది. చూసారు కదా నేను ఎలా చేశానో, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.